హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ న్యూస్ ఈ వీడియోలో ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు మనకి ఆర్నర్ బులెటిన్ అనమాటది ఇది బులెటిన్ అయితే రిలీజ్ అయింది ఆర్నర్ బులెటిన్ అంటే ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించి ఏ ఏ పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకున్నాయి అనే దానికి సంబంధించి ఆర్నర్ బులెటిన్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు మొత్తంగా ఇక్కడ ఎంపీటీ ఇక్కడ ఎంపీటీసీ సంబంధించి ఇవన్నీ మాట ఇవన్నీ కూడా సీట్లన్నీ కూడా ఇక్కడ విజయనగరం చూసుకున్నట్లయితే మొత్తంగా ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇక్కడ ఇక్కడ శ్రీకాకుళంలో ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇక్కడ ఏకగ్రీవాలు చూస్తే అరవై ఆరు ఇక్కడ ఎలక్టైన్ చూసినట్లయితే ఐదు వందల తొంభై అనమాట ఇందులో ఇక మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నూట ముప్పై ఐదు టీడీపీ పదమూడు రావడం జరిగింది ఈ జిల్లాలోని ఇక విజయనగరం చూసుకున్నట్లయితే విజయనగరంలో ఇక్కడ ఇప్పటివరకు నూట పద్నాలుగు వైసీపీ గెలుచుకుంది ఆరేమో టీడీపీ గెలుచుకుంది ఇక నెక్స్ట్ విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఇక్కడ మూడు వందల ముప్పై ఏడు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది ఎనభై రెండేమో టీడీపీ గెలుచుకుంది ఒకటి ఏమో కాంగ్రెస్ రావడం జరిగింది నాలుగు బీజేపీ వచ్చినాయి ఒకటేమో జనసేన పార్టీ రావడం జరిగింది ఇక సిపిఎం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు రావడం జరిగింది ఇక్కడ ఇండిపెండెంట్లు ఇరవై రావడం జరిగింది మొత్తంగా నాలుగు వందల నలభై ఇప్పుడు దాకా రిజల్ట్ వచ్చినాయి అన్నమాట ఇక ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో ఇక్కడ ముఖ్యంగా వైసీపీ ఇరవై నాలుగు రావడం జరిగింది ప్రెజెంట్ అంటే కౌంటింగ్ తక్కువగా ఉంది ఇరవై నాలుగు రావడం జరిగింది టీడీపీ ఓటు రావడం జరిగింది జనసేన పార్టీకి ఓటు వచ్చింది అక్కడ కాంగ్రెస్ సిపిఎంకి మూడు రావడం జరిగింది అదేవిధంగా ఇండిపెండెంట్కి ఓటు రావడం జరిగింది ఇక వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరిలో ఇక్కడ తొంభై ఎనిమిది వైఎస్ఆర్సీపీకి గెలుచుకుంది పదమూడేమో టీడీపీకి గెలుచుకుంది రెండేమో జన ఇక్కడ బీజేపీకి రావడం జరిగింది నాలుగేమో జనసా జనసేన పార్టీకి రావడం జరిగింది ఒకటి సిపిఐకి రావడం జరిగింది అనమాట ఇక్కడ ఇండిపెండెంట్గా అయితే రెండు రావడం ఇక్కడ రావడం జరిగింది ఒకటి రావడం జరిగింది ఇండిపెండెంట్లకి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్ అన్నమాట కృష్ణా డిస్టిక్లో కృష్ణా డిస్టిక్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వైఎస్సార్సీపీకి గెలుచుకుంది ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ఇరవై ఏమో టీడీపీకి రావడం జరిగింది మూడేమో జనసేనకి రావడం జరిగింది ఒకటి సిపిఐకి వచ్చిందనమాట మూడేమో ఇండిపెండెంట్లు వచ్చినాయి ఇక గుంటూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే గుంటూరు డిస్టిక్లో గుంటూరు డిస్టిక్లో ఇప్పటివరకు మూడు వందల యాభై ఏడు వైఎస్సార్సీపీ గెలుచుకుంది ఇక్కడ ముప్పై ఒకటి ఏమో టీడీపీ వచ్చిన మాట ఆరు ఏమో జనసేనకు రావడం జరిగింది ఒకటి ఏమో సిపిఐకి వచ్చింది ఇక ఇండిపెండెన్స్కి నాలుగు రావడం జరిగింది ఇక ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో రెండు వందల డెబ్బై మూడు వైసీపీ గెలుచుకోవడం జరిగింది ఇరవై ఒకటి ఏమో టీడీపీకి వచ్చినాయి రెండు ఏమో సిపిఐకి వచ్చినాయి ఇతరులకు ఏమి రావడం జరిగింది అంటే ఇండిపెండెన్స్కి స్వాతంత్రులకి ఇక ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో రెండు ఇక్కడ ప్రకాశంలో రెండు వందల డెబ్బై మూడు రావడం జరిగిందన్నమాట వైఎస్ఆర్సీపీకి ఇరవై ఒకటి ఏమో ఇక్కడ టీడీపీకి వచ్చినాయి రెండేమో సిపిఐకి ఎనిమిదేమో ఇండిపెండెన్స్కి వచ్చినాయి ఇక నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే మూడు వందల తొమ్మిది వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుచుకుంది ఇప్పటి వరకును డెబ్బై నాలుగు టీడీపీ వచ్చినాయి ఒకటేమో కాంగ్రెస్ మూడేమో బీజేపీ ఒకటేమో జనసేన పార్టీ రెండేమో సిపిఎం పద్దెనిమిది ఏమో ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు ఇక చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే చిత్తూరులో చిత్తూరులో మూడు వందల ఎనభై వైఎస్ఆర్సీపీ ఇరవై నాలుగు ఏమో టీడీపీ అదేవిధంగా ఇండిపెండెంట్లు ఐదు గెలుచుకోవడం జరిగింది ఇక వైఎస్ఆర్ కడప చూసినట్లయితే వైఎస్ఆర్ కడపలో అరవై ఏమో వైఎస్ఆర్సీపీ పది ఏమో టీడీపీ ఒకటేమో బీజేపీ ఇక్కడ ఇండిపెండెంట్లు రెండు గెలుచుకున్నారు ఇక కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో నాలుగు వందల ఆరేమో వైఎస్ఆర్సీపీ అరవై ఒకటి టీడీపీ మూడేమో బీజేపీ రెండేమో సిపిఐ అదేవిధంగా ఇత ఇండిపెండెంట్లు ఏమో పది గెలుచుకోవడం జరిగింది ఇక ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనంతపురం అనమాట అనంతపురం జిల్లాలో ఆరు ఇక్కడ ఆరు వందలు ఆరు వందలు వైసీపీ గెలుచుకుంది ఆరు వందల ఎంపీటీసీలని ఇక్కడ టీడీపీ ఏమి ముప్పై తొమ్మిది అనమాట ఒకటేమో కాంగ్రెస్ ఒకటేమో బీజేపీ ఒకటేమో జనసేన ఒకటేమో సిపిఐ ఇతరులు చూస్తే ఏడు గెలుచుకున్నారు సో ఈ విధంగా ఇప్పటివరకు జరిగిన ఇప్పటివరకు అయితే టైం ఇక్కడ ఆరున్నర వరకు జరిగిన అయితే ఎంపీటీసీ ఎన్నికల్లో అంటే ఫలితాల్లో వీరైతే గెలుచుకోవడం జరిగిందనమాట ఇన్ని సీట్లని సో నెక్స్ట్ బులెటెన్ ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాను ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి